श्रीकार प्रेक्षकुलकु नमस्कारं अंडि वेंकटाद्रि संस्थाने ब्रह्मांडे नास्तिकिंचिन वेंकटेश समोदेवोन भूतोन भविष्यति ईनाटि मन कार्यक्रमंलो ఒక ముఖ్యమైన అంశం ధనలక్ష్మి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మనతోనే ఉండాలి అని అనుకునేవాళ్ళు చెయ్యవలసినది చెయ్యకూడనిది ఎప్పుడు నా వీడియోలో చెప్పేటట్టుగానే డూజు డునాట్స్ రెండు చెప్తానండి అది చాలా ఇంపార్టెంట్గా అందరిళ్లలోనూ కలిసిపోయినటువంటి ఒక భయానకమైన అలవాట్లు ఈ రెండు అందులో మొట్టమొదటిది డస్ట్బిన్ చెత్త బుట్ట చెత్త బుట్టగా మనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఈ వస్తువు ఒక 20 ఏళ్ల కిందట మన ఇళ్ళల్లో పెద్దగా లేదు ఒక 20 పాతిక ఏళ్ల కిందట అయితే అసలు చెత్త బుట్ట అన్న కాన్సెప్ట్ చాలా తక్కువ లేదు ఇంచుమించుగా ఇప్పుడు గదికి ఒకటి చెప్పున విశ్వరూపం ధరిస్తాంది చెత్త బుట్టల విశ్వరూపం గదికి ఒకటి ఆఫీసుల్లో అయితే టేబుల్ కోట్ ఉంటుంది అది వేరే విషయం అది తప్పదు తప్పనిసరి ఇప్పుడు నేను చెప్పేది గదికి ఒకటి నివాస గృహంలో గదికి ఒకటి డైనింగ్ రూమ్లో ఒకటి లివింగ్ రూమ్లో ఒకటి హాల్లో ఒకటి కిచెన్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి ఆఖరికి పూజా గదిలో కూడా ఒకటి ఇట్లా తయారవుతాను ఇది ఎందుకు దరిద్రాన్ని మనం వదిలించుకోమా ఇది వరకు రోజుల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆ అలవాటు కూడా ఇప్పుడు మనం చేసుకోవచ్చు పెద్ద విషయం ఏమీ కాదు కాకపోతే ఒక్క నెల రోజులు మనం కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి కానీ తరువాత ఫలితాలు చూస్తే మనంతటి మనమే ఆ పని చాలా తొందరగా మనం అందరికీ చెప్తాము నలుగురు చేతి చేయిస్తాం మనము చేస్తాం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు గుర్తు చేసుకోండి చక్కగా ఇల్లంతా ఊడ్చేవాళ్ళం ఇల్లంతా ఊడ్చి చేతిలోకి ఎత్తేసి అలా ఒక్కొక్క గదిలోని ఊడ్చుకుంటూ బయటికి తీసుకెళ్ళిపోయి ఆ చెత్తంతా ఉదయమో సాయంత్రమో రెండు పూట్ల ఊడ్చుకునేవాళ్ళు ఓపికను బట్టి లేదా ఉదయాన్నే ఊడ్చేవాళ్ళు రెండో పూట తక్కువ ఉదయాన్నే ఊడ్చేవాళ్ళు ఊడ్చినంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి అదలా తీసుకెళ్ళి వీధిలో ఎక్కడైతే చెత్త అది పెద్ద పెద్ద మున్సిపాలిటీ డబ్బాలు ఉండేవి అక్కడ పడేసేవారు ఇప్పుడు ఏమిట్రా అంటే అప్పుడేమయ్యేది ఇంట్లో ఉన్న నెగిటివిటీ జ్యేష్ట లక్ష్మీ తాలూకు వాసన ఏదైతే ఉందో అదంతా కూడా ఏ రోజు ఆ రోజే ఎప్పటికప్పుడే బయటికి వెళ్ళిపోయేది ఒకవేళ చెత్త చెదారం ఏమైనా పిల్లలు ఏదైనా చెత్త చేసినా లేకపోతే పెట్స్ ఏమైనా చెత్త చేసినా లేకుంటే చుట్టుపక్కల పిల్లలు వచ్చి ఆడుకుని రూమ్ అంతా చెత్త చేసేసినా పూర్వం ఏం చేసేవారు చిన్నప్పుడే అంటే అప్పటికప్పుడే చిన్నప్పుడు అప్పటికప్పుడే వాటిని గబగబా క్లీన్ చేసేసి తుడిచేసి బయటెత్తి పారేసేవారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే రూముకు చెత్త బుట్ట వచ్చి పని ఆవిడ ఏ రోజు అంటే ఏ గదిలో చెత్త ఊడ్చి ఆ గదిలోనే డస్ట్బిన్లో పెట్టి ఉంచుతోంది మధ్యాహ్నమైనా డస్ట్బిన్లోనే సాయంత్రం అయినా డస్ట్బిన్లోనే రాత్రిపూట అయినా సరే ఒకసారి అక్కడంతా అలాగ ఏదైనా చెత్త పడితే అది ఊడ్చేసి వెంటనే డస్ట్బిన్లోనే అంటే ఏంటండి అర్థం ఎక్కడ చెత్త అక్కడే ఇంట్లోనే పదిలంగా ఉంచుకుంటున్నాం అది కొన్ని కొన్ని లొకాలిటీస్లో కొన్ని కొన్ని ఇళ్లల్లో రాత్రి వరకు అలా ఉంచి ఉంచి రాత్రి పనివాడు వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు వస్తున్నటువంటి సమూహ నివాస గృహాలు కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లో అలాంటి చోట ఇండివిజువల్ హౌసెస్లో ఏం చేస్తున్నారు సాయంకాలం అయ్యేసరికి అంతా గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేసేసి మొత్తం అంతా ఇంటి ముందర పెట్టుకుంటున్నాం ఏమండి ఇంటి ముందర చెత్త అంతా పోగు చేసి పెట్టుకుంటున్నాం ఏదో ఒకవైపు పెట్టుకుంటున్నాం తెల్లవారేసరికి తెల్ల తెల్లవారుతూ ప్రభాత కిరణాలు ఇంకా రాకుండానే ఇంటి ముందు దర్శనమిచ్చేది చెత్త బుట్ట అదేంటంటే లక్ష్మిని ఆహ్వానిస్తుందా దరిద్రాన్ని ఆహ్వానిస్తుందా ఒకసారి ఆలోచించండి తర్వాత పెద్ద పెద్ద ఇళ్ళున్న వాళ్ళు అందరూ అని నేను చెప్పను ఇందులో కాంట్రవర్సీ లేదు ఎవరి పరిస్థితులు వాళ్ళవి మారుతున్న కాలాన్ని గురించి చెప్తున్నా మార్చుకోవలసిన చిన్న హ్యాబిట్ గురించి కూడా చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తుంటారు పని ఆమె తొమ్మిదింటికి వచ్చి కడుగుతుంది అంటే అర్థమేంటి ఉదయాన్నే ఇంటి ముందర చెత్త బుట్ట ఉంటుంది అంటే చెత్త కవర్ ఉంటుంది కడగని పాచి వాకిలి ఉంటుంది మరి రమ్మంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి ఒకసారి ఆలోచించండి ఇదే అలవాటు లక్షలాది ఇళ్లల్లో పేరుకుని ఉంది ఇప్పుడు
దీనికి ఒక్క సులువు మార్గం ఏంటంటే ఇలా జరుగుతోంది కాబట్టి ఎత్తి చూపించడం నా ఉద్దేశం కాదు. దీన్ని తప్పించుకునే మార్గం చెప్తున్నా. ఏమిటి అని అంటే అన్నింటికంటే ఒక పెద్ద చెత్త బుట్ట ఒకటి కొనండి. గది గదికి చెత్త బుట్టలు మానేయండి. మానేసి ఇల్లంతా పని మనిషి చేత ఊడిపించేయండి. ఊడ్చేసి ఒకేసారి చెత్తంతా కలెక్ట్ చేసి పెరటి వైపు పెట్టుకోండి, వీధి వైపు కాదు. అయితే ఈవిడ ఇలాగే చెప్తుంది, మన్నాడు గార్బేజ్ కలెక్టర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, గార్బేజ్ పట్టుకెళ్ళిన వాడు వదిలేసిపోతాడు అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఉన్న బర్నింగ్ ప్రాబ్లం అది చాలా కమ్యూనిటీస్లో. నేను అన్నట్టు నివాస సమూహ గృహాల్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో. దానికి ఏంటి పరిష్కారం అని అంటే పెరటి వైపుకు పెట్టుకుని ఉదయాన్నే ఎవరో ఒకరు లేచిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఆ గార్బేజ్ కలెక్ట్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు ఇది సందులో నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా అందించేయడం పెట్టుకోండి. మీ జీవితంలో ఎనలేని మార్పు వస్తుంది, ఇది మాత్రం ఖచ్చితం అండి. ఇదొకటి. ఇక రెండో అలవాటు మాసిన బట్టల బుట్ట. మాసిన బట్టలన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రతి రూమ్లోని హ్యాంగర్స్కి తగిలించి ఉంటాయి. ప్రతి బెడ్రూమ్లోని గెస్ట్ బెడ్రూమ్ అని, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని, మాస్టర్ బెడ్రూమ్ అని ఇలా రకరకాలైనటువంటి బెడ్రూమ్స్ ఉంటున్నాయి. అన్ని గదుల్లోని, బాత్రూముల్లోని, చాలామంది ఇళ్లలో నేను చూశాను బాత్రూముల్లో విడిచిన బట్టలు అలా ఉంటాయి. మాసిన బట్టలు, మాసిన బట్టలు ఇల్లంతా వ్యాప్తి చెంది ఉంటాయి. లేదా అంతా ఖాళీగానే ఉంది కదా అని ఉత్తరం సైడో లేకపోతే తూర్పు సైడో ఖాళీగా ఉన్న చోట అక్కడే కదా ఏం పెట్టం జనరల్గా, అలాంటి చోట ఖాళీగానే ఉంది కదా అని ఒక డబ్బా పెట్టి ఆ డబ్బాలో ఈ చెత్త బట్టలన్నీ వేస్తూ ఉంటాం. అంటే మాసిన బట్టలు, ఉతక బలసిన బట్టలు. దీనివల్ల ఏమవుతుందండి, ఎక్కడైతే శుభ్రంగా ఉండాలో ఉత్తరం కుబేర స్థానం, అక్కడ మాసిన బట్టల బుట్ట ఉంటుంది. ఎక్కడైతే ఇంట్లోకి ఎంటర్ అవుతామో సింహద్వారం, దానికి అతి దగ్గరలో చెత్త బుట్ట ఉంటుంది. మరి లక్ష్మీదేవి రావాలి, మా కష్టాలు తొందరగా పోవాలి, మా సమస్యలు తీరాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడవుతాయండి ఇవన్నీ? అటువంటిది మీరు చెయ్యాలంటే చెత్త బుట్టకు ఒక మార్గం చెప్పినట్టు దీనికి ఒక మార్గం ఏంటంటే, ఎక్కడైతే మీ వాషింగ్ మెషీన్ ఉంటుందో ఆ వాషింగ్ మెషీన్ దగ్గరే ఒక ప్లాస్టిక్ బుట్ట పెట్టుకుని అందులో మీ చెత్త బట్టలన్నీ, అంటే అదే ఐ మీన్ ఉతుక్కోవలసినటువంటి మాసిన బట్టలు, ఈ మాసిన బట్టలన్నీ వాషింగ్ మెషీన్ దగ్గరే పెట్టేసుకోండి. ఎందుకంటే పని ఆవిడకు కూడా సదుపాయం అయిపోతుంది, అక్కడి నుంచి అక్కడే ఉతికేసి అక్కడే ఆరేసేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రతి గదిలోని వాడేసిన పాచి బట్టలు అనే దరిద్రం తరటి వైపుకి వెళ్ళిపోతుంది. అంటే మాసిన బట్టలన్నీ ఒక దగ్గర పడి ఉంటాయి, అవి ఈ రోజు తప్పించి రోజు పని మనిషికి చెప్పి మెషిన్ అయితే మెషిన్, మనిషి అయితే మనిషి ఉతికించేసుకుని ఆరేసేసుకుని లోపల పెట్టేసుకోండి. ఈ రకంగా చేస్తే కనీసం ఎప్పుడో 6 నెలల తర్వాత పట్టాల్సిన దరిద్రం 6 ఏళ్ళ తర్వాత పట్టచ్చు. పట్టడం మాత్రం తప్పదు, ఎందుకంటే అలవాట్లయితే అదే. కాబట్టి వాటిని తప్పించుకోలేకపోయినా వాటి బారి నుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నమైనా మనం చేద్దాం. అలా చెయ్యాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు మార్గాల్లోని ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఈ చెత్త బుట్టల కల్చర్ మనది కాదు. ఇంట్లో చెత్త అంతా ఇంట్లోనే ఉంచుకుంటే మన నెగిటివ్ ఎనర్జీ ఎటుపోతుందండి. అందుకే రాత్రులు పడుకున్న వాళ్ళకి పేడ కలర్ పోవు, తర్వాత డిస్టర్బ్డ్ స్లీపులు, నిద్రకి మాత్రలు, మైండ్ ప్రశాంతంగా ఉండడానికి ఒక మాత్ర, మైండ్లో ఆలోచనలు రావడానికి ఇంకొక మాత్ర, తర్వాత అనేక రకాలైనటువంటి చిన్న 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 రోగాలు, నెగిటివిటీలు, ఎన్ని దృష్టిలు తీసినా సరే ఇంట్లో మనశ్శాంతి ఉండదు, కలహాలు, వీటన్నింటికి మూల కారణం ఏమిటి అని అంటే ఈ అలక్ష్మీకరమైన అలవాట్లు. వీటి నుంచి మర్చిపోలేకపోయినా తప్పించేసుకోలేకపోయినా కనీసం మార్చుకునే ప్రయత్నమైనా మనం మొదలు పెడదామండి. అలా మొదలు పెట్టడం వల్ల మన ఇళ్లల్లో పేర్కొన్న నెగిటివ్ ఎనర్జీ కాస్త తగ్గి కాస్త శుభకరమైన లక్ష్మీకరమైన ఏర్పాట్లు
జరిగి మన ఆర్థిక సామాజిక ఆరోగ్య పరిస్థితులన్నింటిలోని కూడా డెవలప్మెంట్ వచ్చి అందరూ కూడా సుఖంగా ఉంటారు. అందుకనే అందరూ బాగుండాలి, ఇంకా ఇంకా బాగుండాలి. నమస్కారం అండి.